గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ రెగ్యులర్గా గణేష్ పెడుతున్నాం బస్తీ వాసులు అందరం కలిసి. ప్రతి ఇయర్ బస్తీ నుంచి ప్రతి ఇయర్ ఇక వినాయకం చేస్తుంటాము. పూజలు రెగ్యులర్గా రోజు ఈవినింగ్ సాయంత్రం పూజలు చేస్తుంటాము. ఇంకా భక్తులు అందరూ పాల్గొంటుంటారు రెగ్యులర్గా బస్తీ వాసులు అందరూ. మీపేట ధనకర అడ్జన్ బస్తీ కింద ఉంటుంది రెగ్యులర్గా. అభియా ఇంజనీర్ యూత్ అసోసియేషన్ నుంచి మేము ఇది పెడుతున్నాం. గత 7 ఇయర్స్ నుంచి భక్తి క్షేత్రంతో మా బస్తీ వాసులు అందరం కలిసి అందరికీ నమస్కారము. మేము ఇక్కడ గత 7 సంవత్సరాలుగా వినాయకుని పూజ జరుపుకున్నాము. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా ఆనందంగా జరుపుకుంటాము. ఇక్కడ ప్రతి సంవత్సరము శశికుమార్ గారు కార్పొరేటర్ ఇంకా మన శ్యామ్ సుందర్ గారు కూడా వచ్చి ఇక్కడ పూజ చేస్తారు. ఇంకా ఇది 10 రోజులకి వినాయకుని నిమజ్జనం చేస్తాము. చాలా అంగరంగ వైభవంగా చెప్తాము. గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ రెగ్యులర్గా గణేష్ పెడుతున్నాం బస్తీ వాసులు అందరం కలిసి. ప్రతి ఇయర్ బస్తీ నుంచి ప్రతి ఇయర్ ఇక వినాయకం చేస్తుంటాము. పూజలు రెగ్యులర్గా రోజు ఈవినింగ్ సాయంత్రం పూజలు చేస్తుంటాము. ఇంకా భక్తులు అందరూ పాల్గొంటుంటారు రెగ్యులర్గా బస్తీ వాసులు అందరూ. మీపేట ధనకర అడ్జన్ బస్తీ కింద ఉంటుంది రెగ్యులర్గా. అభియా ఇంజనీర్ యూత్ అసోసియేషన్ నుంచి మేము ఇది పెడుతున్నాం. గత 7 ఇయర్స్ నుంచి భక్తి క్షేత్రంతో మా బస్తీ వాసులు అందరం కలిసి అందరికీ నమస్కారము. మేము ఇక్కడ గత 7 సంవత్సరాలుగా వినాయకుని పూజ జరుపుకున్నాము. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా ఆనందంగా జరుపుకుంటాము. ఇక్కడ ప్రతి సంవత్సరము శశికుమార్ గారు కార్పొరేటర్ ఇంకా మన శ్యామ్ సుందర్ గారు కూడా వచ్చి ఇక్కడ పూజ చేస్తారు. ఇంకా ఇది 10 రోజులకి వినాయకుని నిమజ్జనం చేస్తాము. చాలా అంగరంగ వైభవంగా చెప్తాము. గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ రెగ్యులర్గా గణేష్ పెడుతున్నాం బస్తీ వాసులు అందరం కలిసి. ప్రతి ఇయర్ బస్తీ నుంచి ప్రతి ఇయర్ ఇక వినాయకం చేస్తుంటాము. పూజలు రెగ్యులర్గా రోజు ఈవినింగ్ సాయంత్రం పూజలు చేస్తుంటాము. ఇంకా భక్తులు అందరూ పాల్గొంటుంటారు రెగ్యులర్గా బస్తీ వాసులు అందరూ. మీపేట ధనకర అడ్జన్ బస్తీ కింద ఉంటుంది రెగ్యులర్గా. అభియా ఇంజనీర్ యూత్ అసోసియేషన్ నుంచి మేము ఇది పెడుతున్నాం. గత 7 ఇయర్స్ నుంచి భక్తి క్షేత్రంతో మా బస్తీ వాసులు అందరం కలిసి అందరికీ నమస్కారము. మేము ఇక్కడ గత 7 సంవత్సరాలుగా వినాయకుని పూజ జరుపుకున్నాము. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా ఆనందంగా జరుపుకుంటాము. ఇక్కడ ప్రతి సంవత్సరము శశికుమార్ గారు కార్పొరేటర్ ఇంకా మన శ్యామ్ సుందర్ గారు కూడా వచ్చి ఇక్కడ పూజ చేస్తారు. ఇంకా ఇది 10 రోజులకి
వినాయకుడు నిమజ్జనం చేస్తాము, చాలా అంగరంగ వైభవంగా చెప్తాము. గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ రెగ్యులర్గా గణేషన్ పెడుతున్నాం బస్తీ వాసులు అందరం కలిసి. ప్రతి ఇయర్ బస్తీ నుంచి ప్రతి ఇయర్ ఇక వినాయకుడు చేస్తుంటాము. పూజలు రెగ్యులర్గా రోజు ఈవినింగ్ సాయంత్రం పూజలు చేస్తుంటాము. ఇంకా భక్తులు అందరూ పాల్గొంటుంటారు రెగ్యులర్గా బస్తీ వాసులు అందరూ. ఇది అమీర్పేట దరంకరం అర్జన్ బస్తీ కింద ఉంటుంది రెగ్యులర్గా. అభయ అంజనేయ యూత్ అసోసియేషన్ నుంచి మేము ఇది పెడుతున్నాం గత 7 ఇయర్స్ నుంచి. భక్తి క్షేత్రంతో మా బస్తీ వాసులు అందరం కలిసి అందరికీ నమస్కారము. మేము ఇక్కడ గత 7 సంవత్సరాలుగా వినాయకుని పూజ చేస్తున్నాము. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరు కలిసి చాలా ఆనందంగా జరుపుకుంటాము. ఇక్కడికి ప్రతి సంవత్సరము శశికుమార్ గారు కార్పొరేటర్ ఇంకా మన శ్యామసుందర్ గారు కూడా వచ్చి ఇక్కడ పూజ చేస్తారు. ఇంకా ఇది 10 రోజులకి వినాయకుడు నిమజ్జనం చేస్తాము, చాలా అంగరంగ వైభవంగా చెప్తాము. గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ రెగ్యులర్గా గణేషన్ పెడుతున్నాం బస్తీ వాసులు అందరం కలిసి. ప్రతి ఇయర్ బస్తీ నుంచి ప్రతి ఇయర్ ఇక వినాయకుడు చేస్తుంటాము. పూజలు రెగ్యులర్గా రోజు ఈవినింగ్ సాయంత్రం పూజలు చేస్తుంటాము. ఇంకా భక్తులు అందరూ పాల్గొంటుంటారు రెగ్యులర్గా బస్తీ వాసులు అందరూ. ఇది అమీర్పేట దరంకరం అర్జన్ బస్తీ కింద ఉంటుంది రెగ్యులర్గా. అభయ అంజనేయ యూత్ అసోసియేషన్ నుంచి మేము ఇది పెడుతున్నాం గత 7 ఇయర్స్ నుంచి. భక్తి క్షేత్రంతో మా బస్తీ వాసులు అందరం కలిసి అందరికీ నమస్కారము. మేము ఇక్కడ గత 7 సంవత్సరాలుగా వినాయకుని పూజ చేస్తున్నాము. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా ఆనందంగా జరుపుకుంటాము. ఇక్కడికి ప్రతి సంవత్సరము శశికుమార్ గారు కార్పొరేటర్ ఇంకా మన శ్యామసుందర్ గారు కూడా వచ్చి ఇక్కడ పూజ చేస్తారు. ఇంకా ఇది 10 రోజులకి వినాయకుని నిమజ్జనం చేస్తాము, చాలా అంగరంగ వైభవంగా చెప్తాము. గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ రెగ్యులర్గా గణేషన్ పెడుతున్నాం బస్తీ వాసులు అందరం కలిసి. ప్రతి ఇయర్ బస్తీ నుంచి ప్రతి ఇయర్ ఇక వినాయకుడు చేస్తుంటాము. పూజలు రెగ్యులర్గా రోజు ఈవినింగ్ సాయంత్రం పూజలు చేస్తుంటాము. ఇంకా భక్తులు అందరూ పాల్గొంటుంటారు రెగ్యులర్గా బస్తీ వాసులు అందరూ. ఇది అమీర్పేట దరంకరం అర్జన్ బస్తీ కింద ఉంటుంది రెగ్యులర్గా. అభయ అంజనేయ యూత్ అసోసియేషన్ నుంచి మేము ఇది పెడుతున్నాం గత 7 ఇయర్స్ నుంచి. భక్తి క్షేత్రంతో మా బస్తీ వాసులు అందరం కలిసి
గత 7 సంవత్సరాలుగా వినాయకుని పూజ జరుపుకున్నాము. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా ఆనందంగా జరుపుకుంటాము. ఇక్కడికి ప్రతి సంవత్సరము శశికుమార్ గారు కార్పొరేటర్ ఇంకా మన శ్యామ్ సుందర్ గారు కూడా వచ్చి ఇక్కడ పూజ చేస్తారు. ఇంకా ఇది 10 రోజులకి వినాయకుని నిమజ్జనం చేస్తాము. చాలా అంగరంగ వైభవంగా చెప్తాము.